ఎలా ఎలా ఓ ఎలా 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 ఉండేది మన దళితుల జీవనం ఇపుడిలా ఇలా మారడానికి ఎవరమ్మ కారణం ఎలా ఎలా ఉండేది మన దళితుల జీవనం ఇపుడిలా ఇలా మారడానికి ఎవరమ్మ కారణం గుండె పైన చేయి వేసి గుర్తు చేసుకో సదా గాంధీ నెహ్రూ అంబేద్కర్ ఇందిరమ్మ వలన కదా ఎలా ఎలా ఉండేది మన దళితుల జీవనం ఇపుడిలా ఇలా మారడానికి ఎవరమ్మ కారణం మూతికి ముంతలను మనల కట్టుకొండి అన్నారు ఊరిలోన నీలపైన ఉమ్మి వేయరాదని నడుముకు చీపురులను బిగించుకొమ్మన్నారు మనం నడిచిన జాడలు తుడిచి శుద్ధి చేయాలని దొర గుర్రపు బళ్ళ ముందు మనమే పరుగెత్తినాం వారి దర్జా కొరకు ఊరకలేక పడి చచ్చినాం ఇంతటి ఘోరం మనకు ఎలా తొలగిపోయింది గాంధీ నెహ్రూ అంబేద్కర్ ఇందిరమ్మ వలన కదా ఎలా ఎలా ఓ ఎలా 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 ఉండేది మన దళితుల జీవనం ఇపుడిలా ఇలా మారడానికి ఎవరమ్మ కారణం పొలాలలో పని చేసే దళితుల బాలెంతలు పసిబిడ్డకు పాలు ఇవ్వడానికి వెళుతామంటే నిజమా కాదా పాలు పిండి చూపమన్నారు ఒకడొప్పలో పాలు పిండి పంపించాలన్నారు సావు బతుకులా నడుమా కొట్టుకునే పసికందుల నాడి చూడమంటే తమలపాకు పెట్టి చూశారు ఇంతటి అవమానం మనకెలా తొలగిపోయింది గాంధీ నెహ్రూ అంబేద్కర్ ఇందిరమ్మ వలన కదా ఎలా ఎలా ఓ ఎలా 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 ఉండేది మన దళితుల జీవనం ఇపుడిలా ఇలా మారడానికి ఎవరమ్మ కారణం దున్నపోతులకు కూడా క్షౌరం చేసే కత్తి మన నెత్తిని తాకేందుకు చీదరించుకున్నది మన బట్టల మురికిని బదలించే చెరువు బండ చీచి పొమ్మన్నది మనుషులమని ఎంచకుండ ఊరి మంచి నీటి బావి వద్ద మన తల్లులకు గుక్కెడు నీళ్ళివ్వలేదు కాళ్ళు వేళ్ళు మొక్కినా ఈ అన్యాయం మనకు ఎలా తొలగిపోయింది गांधी नेहरू अंबेडकर इंदिरम्म बलन कथा एला एला ओ एला 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 उंडेदी मन दलितुल जीवनम इपुडिला इला मारडानिके वरम्मा कारणम ఎవరికైనా పొరపాటున మన నీడలు తాకినా ఎన్ని శిక్షలెన్ని హింసలెన్ని ఘాతుకాలు పది మంది తరిమి తరిమి ఒక పందిని చంపినట్టు రాళ్ళు కట్టెలతో మనల కొట్టి కొట్టి చంపారు హోటళ్లకు వెళితే మనకు గ్లాసులు వేరే గుడులకు మనలా దూరంగా ఉంచారే ఈ గ్రహణం మనకు ఎవరి వలన తొలగిపోయింది గాంధీ నెహ్రూ అంబేద్కర్ ఇందిరమ్మ వలన కదా ఎలా ఎలా ఓ ఎలా 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 ఉండేది మన దళితుల జీవనం इपुडिला इला मारडानिके वरम्मा कारणम బతుకు తొలగి ఇప్పుడెలా ఉన్నాము ఎస్సీలకు 15 ఎస్టీలకు 7.5 ఓబీసీలకు 27%తో కలెక్టర్లు డాక్టర్లు జడ్జీలుగా ఎదిగినాము మంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రపతులుగా వెలిగినాము ఇంతటెదుగుదల మనకు ఎలా సాధ్యపడింది గాంధీ నెహ్రూ అంబేద్కర్ ఇందిరమ్మ వలన కదా వారి ఆశయాలను గెలిపించుట న్యాయం కదా ఎలా ఎలా ఓ